శ్రీశైలం మండలం సున్నిపెంట సచివాలయంలో మండలంలోని లబ్ది పొందిన మహిళలకు మూడో విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రారంభించారు. ఈ చేయూత ద్వారా మండలంలోని 1077 మంది మహిళలకు వైఎస్ఆర్ చేయూత లబ్ది పొందారు. వీరికి 2,93,750 రూపాయల చెక్కును ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి స్వయంగా మహిళలకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇప్పటికే టీడీపీ చేసే అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని, జనవరి నుండి మండలంలో 2,750 మందికి పింఛన్స్ ఇప్పించామని, తొందరలోనే 3,000 ఇంటి పట్టాలు ఇచ్చి ఇంటి కల నెరవేరుస్తామని, అలాగే శ్రీశైలంలో 700 కరెంటు మీటర్లు ఇప్పిస్తామని అన్నారు. వీటితో పాటు శ్రీశైలంలో 2,60,00,000 సీసీ రోడ్లు నిర్మించబోతున్నామని, సుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి డాక్టర్లను సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రజలకు సుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి డాక్టర్ల సౌకర్యాలను కల్పిస్తామని అన్నారు. ఇప్పటికే ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా నూతనంగా సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తెలియజేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, స్థానిక వైసీపీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈమెకు 45 ఏళ్ళు పింఛన్ వచ్చానని చేయూత ఇది మూడోసారి తీసుకుంటున్నాను నేను. మాకు పింఛన్ ఇస్తున్నారు గౌరవ. ఈ మధ్య ఆరోగ్యం కూడా సరిగా బాగాలేదు, అయినా కానీ మాకు జగనన్న పథకం కింద